డిగ్రీ కళాశాలలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పల్లెటూరు రోహిత్ రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ తదితరులు పాల్గొన్నారు। ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆటలో పాల్గొన్నారు। అనంతరం విద్యార్థులు తయారు చేసిన బతుకమ్మల్లో ఉత్తమ బతుకమ్మను ఎంపిక చేసి ఎమ్మెల్యే బహుమతులు అందజేశారు। మరియు అధ్యాపకులకు అధ్యాపకేతర బృందానికి మాకు ఈ పండుగ ఉత్సవాలకు సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా నా తరఫున ధన్యవాదాలు। ఈ బతుకమ్మ పండుగను ప్రతి సంవత్సరం మన కళాశాలలో నిర్వహించడం జరుగుతుంది। అదేవిధంగా ఈ సంవత్సరం కూడా జరుపుకుంటున్నాం। మరి ఈ సందర్భంగా మీరందరూ కూడా చాలా ఉత్సాహంగా పొద్దున 9:30 మొదలుకొని ఇప్పటి వరకు కూడా దాదాపుగా 1000 మంది విద్యార్థులు ఈ ఉత్సవాలలో పాల్గొనడం జరిగింది। చాలా సంతోషంగా ఉంది। ఈ బతుకమ్మ పండుగను చూస్తుంటే ఈ ఉయ్యాల పాటలు, కోలాటాలు వీటన్నింటినీ కూడా చూస్తుంటే మా చిన్నతనంలో మా గ్రామ మేము కూడా దసరా సెలవులలో చాలా ఆనందంతో సెలవులు ఎప్పుడు వస్తాయా, దసరా పండుగ ఎప్పుడు వస్తుందా, దానికంటే ముందు వచ్చేటువంటి బతుకమ్మ పండుగ ఎప్పుడు వస్తుందా అనేటువంటి ఆశతోటి ఎదురు చూస్తుండేటువంటి వాళ్ళం। మేము సూర్యాపేటలో చదువుకోవడం అనేది జరిగింది। మా ఊళ్ళకు ఆ సెలవులకు వెళ్ళేందుకు కొరకై సెలవులు ఎప్పుడు ఇస్తానా అనే ఎదురు చూసేటువంటి వాళ్ళం।